రెండో కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం, మనం ఆయన యందు దేవుని నీతి ఎగనట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం ఆయన పాపముగా చేసెను. వాట్ ఇస్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్? దేవుని నీతికి ఒక రూపం గనక ఇస్తే ఆ రూపమే యేసయ్య. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. దేవుని నీతికి ఒక రూపాన్ని కనుక ఇవ్వగలిగితే ఆ రూపం పేరే యేసయ్య. జీసస్ ఇస్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. యేసు క్రీస్తు దేవుని నీతి అయి ఉన్నాడు. ఆమె చెప్పండి, దేవుడు ఎంత నీతిమంతుడో నీకు అర్థం కాదు, ఆయన నీతి కార్యాలు ఏంటో మనకు అర్థం కావు, ఆయన నీతి యొక్క స్వభావం ఏంటో అర్థం కాదు, ఆయన నీతికి ఉన్న రూపం ఏంటో అర్థం కాదు, ఆయన నీతితో ఎలా వ్యవహరిస్తాడో అర్థం కాదు. అసలు ఆయన దేవుని నీతి అంటే అర్థం చేసుకోవడం నాకు అర్థం కల, మీకు అర్థమైందో కానీ నాకు అర్థం కల. అందుకనే మనందరికి అర్థం కావడం కోసం ఏం చేశాడంటే యేసు ప్రభువును 2022 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద పంపించాడు. అప్పుడు కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని నీతి ఎవరండి? యేసు ప్రభువే. ఇప్పుడు ఆయన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, తండ్రి అయిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, తన కుమారుడైన యేసయ్యకి ఇచ్చినటువంటి దైవ నీతి మనకు కూడా కలగాల. దట్ ఈస్ ద విజన్ ఆఫ్ గాడ్. తండ్రి దర్శనం ఏంటో తెలుసా? తన కుమారుడైన, ఏకైక కుమారుడైన, అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ఏ విధమైన దైవ నీతిని కలిగి ఉన్నాడు, దేవుని నీతిగా ఉన్నాడు, మనము కూడా ఆయన యందు అనగా యేసు ప్రభునందు ఎలా మారాలట? దేవుని నీతిగా మారాలా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నీతిగా మారాలి. మనం యేసయ్య వంటి పరిశుద్ధులం కాదు, యేసయ్య వంటి వారసత్వం లేదు, యేసయ్యకు ఉన్న కుమారత్వం లేదు. అందుకని ఏం చేశాడంటే దీనికి అసలు మనం అన్ఫిట్. అందుకని యేసయ్యని పంపించి ఆయన ద్వారా మనం దేవుని నీతి అవ్వాలని పాపం విరుగని యేసయ్యని పాపముగా మార్చాడు. ఎలా పాపం అయ్యాడైనా? మనందరి పాపాలను మోసుకొని ఆయన పాపం అయితే సిలువ వేయబడితే, మన కొరకు ముక్కలు చెక్కలుగా కొట్టబడితే, ఏడవబడితే, దున్నబడితే, ఆఖరి రక్తపు బొట్టు వరకు కారిస్తే, అప్పుడు పరలోకమందున తండ్రి సంతోషించి ఆయన రక్తం ద్వారా మనందరినీ దేవుని నీతిగా మార్చాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మనము ఆయన యందు దేవుని నీతి ఎగినట్లు పాపం మెరుగని యేసుక్రీస్తును పాపముగా మార్చాడట. దట్ ఇస్ కాల్డ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. అది దేవుని నీతి. అందుకనే యోహాను కూడా తన పత్రికలు అంటాడు, మనము ఒప్పుకొని ఎడల ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు కాబట్టి మన పాపములన్నింటినీ తీసివేసి ఆయన మళ్ళీ ఏం చేస్తాడంట? పరిశుద్ధపరుస్తాడు, నీతిమంతులుగా మారుస్తాడు. ఏ శక్తి ఏం చేస్తుంది? నీతిమంతులుగా మారుస్తుంది. దేవుడు నీతిని వెతకడం అంటే అర్థం ఏంటంటే యేసయ్యను వెతకడం. యేసయ్యలోనే మనం నీతిమంతులుగా మార్చబడగలము అని నమ్మగలగడం, స్వనీతిని చంపుకోవడం. యేసయ్యను ఎవరైతే విశ్వసిస్తారో వారు స్వనీతిని చంపుకున్నారని అర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది అంటారు, భాస్ గారు నేనే పాపం చేయలేదండి, ఎవరికి అన్యాయం చేయలేదండి, ఒకళ్ళు తిట్టినోండి కాదు, ఒకళ్ళు కొట్టినోండి కాదు అని సాక్ష్యం ఇస్తారు వారిని గురించి. వారు దీనిని స్వనీతి అంటుంది బైబుల్. నువ్వెవరిని తిట్టకపోవచ్చు, కొట్టకపోవచ్చు, తన్నకపోవచ్చు, కీడు చేయకపోవచ్చు, మేలే చేయొచ్చు, ఈ లోకంలో మంచివానిగా ఉండొచ్చు. యేసు ప్రభు తాగుబోతులకు ఎంత అవసరమో ఈ లోకంలో మంచి వారికి కూడా యేసయ్య కావాలి. స్తోత్రం చెప్పండి. యేసయ్య వ్యభిచారులకు ఎంత అవసరం అనేది నిత్య సత్యమో కాదనలేని సత్యమో? ఈ లోకంలో నీతిగానే బ్రతుకుతున్నానండి, ఏ లోపం లేదండి అని యేసయ్య లేకుండా బ్రతుకుతున్న వాడికి కూడా యేసయ్య కావాలి, అందరికి కావాలి. అందుకు అపొస్తలుల కార్యం చెప్తుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధులు అనుకుంటున్న ఈ లోకంలో ఉన్న వ్యక్తులకి ప్రభువే, పాపం చేసి పాపులని ముద్ర వేయబడిన వాడికి ప్రభువే. యేసు ప్రభు అందరికీ కావాలి, అధికారులకు కావాలి, బలవంతులకి కావాలి, అర్హత కలిగిన వారికి కావాలి, నీతిమంతులకి కావాలి. అందుకే ఆయన అంటాడు, నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కోసమే వచ్చాను. స్తోత్రం. ఎందుకో తెలుసా? నీతిమంతుల కొరకు రాలేదంటే దేవుని వాక్యం సెలవిస్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు. మరి నీతిమంతుడు అంటున్నాడు, నీతిమంతులు మేము అని అనుకుంటున్న వాళ్ళకి అన్నాడు, బాబు నేను మీ కొరకు రాలేదు, పాపులు నేను పాపి నేను గ్రహించగలిగి ఆ నీతి, ఆ దైవ నీతి, యేసుక్రీస్తు నీతి నాకు కూడా కావాలనుకున్న వాళ్ళ కోసం నేను వచ్చాను. కొంతమంది రక్షించబడిన తర్వాత కూడా స్వనీతితో ఉంటారు, నేను మంచోండండి, నేనెవరికి అన్యాయం చేయలేదండి. లేదండి, నీ మంచితనాన్ని బట్టి నువ్వు రక్షించబడలేదు, ఈ నీతి కార్యాలను బట్టి రక్షించబడలేదు. రోమ పత్రిక అంతా ఏం చెప్తుందంటే, యేసయ్య వలన నువ్వు రక్షించబడ్డావు. ఆమేన్.
కృప వలన నువ్వు రక్షించబడ్డావు. ఆమేన్. యేసుక్రీస్తు రక్తం వల్ల నువ్వు రక్షించబడ్డావు. ఆ రక్తం నిన్ను పరిశుద్ధునిగా మారుస్తుంది. ఎట్లాగే వాక్యం చెప్తున్నాడో పాస్టర్, యేసుక్రీస్తు రక్తం మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుందని చెప్తుంటే అందులో ఉన్న ఒక ఆడియన్స్ ఒకతను అన్నాడు, ఏమంటే యేసుక్రీస్తు రక్తం మనల్ని పరిశుద్ధులుగా కడగటమేంటి, మన పాపాలు కడగటమేంటి, ఆయన రక్తం ఏంటి మన పాపాలు కడగటమేంటి, మాకేం అర్థం కావట్లేదు అన్నాడట. ఒక్క సెకండ్ అలా ఆలోచించి దైవజనుడు చెప్తున్నాడు, నీకు దాహం అయితే ఏం చేస్తావు, నీళ్లు తాగుతాను. మరి నీళ్లు తాగితే ఏమవుతుంది, దాహం తీరుతుంది. నిజమా, నీళ్లు తాగితే దాహం ఎలా తీరుతుంది అన్నాడు. ఎలా తీరుతుందో నాకు తెలియదు, కానీ దాహం అయినప్పుడల్లా నేను నీళ్లు తాగుతాను, నీళ్లు తాగినప్పుడల్లా నా దాహం తీరుతుంది. అట్లాగే నీళ్లు తాగితే దాహం తీరుతుంది, ఎలా తీరుతుందో తెలియదు కానీ తీరుతుంది. ఏసే రక్తం ఎలా కడుగుతుందో, మన పాపాలు ఎలా క్షమిస్తుందో అది మన జ్ఞానానికి మన ఊహకు అందదు. కానీ ప్రతి ఘోర పాపమును కడగగలిగిన రక్తం యేసు రక్తం. స్తోత్రం చెప్పండి. ఎంతటి ఘోర పాపినైనా, వ్యభిచారినైనా, నరహంతకుండైనా, ఇతరులకు కీడు చేసిన వారినైనా, మేలు చేసిన వారిని కూడా దుర్మార్గముగా కీడు చేసిన వాళ్ళనైనా, నమ్మక ద్రోహులనైనా, ఎవరినైనా ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నేను పాపిన, నన్ను క్షమించిన ఆయన అంటే క్షమించి పరిశుద్ధపరిచి తన నీతిని మనకిచ్చి నీతిమంతులుగా మార్చే రక్తమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి.